తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్నాల సాగుపై రైతుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే సన్న బియ్యం కనీస మద్దతు ధరకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో 48 గంటల్లోపే జమ చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన సీఎం, అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో సన్నబడులకు బోనస్ ఇవ్వడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయి. ధాన్యం సేకరణలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ సీఎం ఆదేశించారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలోనూ కలెక్టర్లు నిబంధనలు పాటించాలని, బకాయి పడ్డ మిల్లర్లకు ధాన్యం ఇవ్వద్దు అంటూ సీఎం సూచించారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ చేస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన వివరాలు చెబుతున్నప్పటికీ బీజేపీ నేతలు రైతులను గందరగోళపరిచి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 10,000 కోట్ల సాయం అభ్యర్థిస్తే కేంద్రం కేవలం 400 కోట్లు మాత్రమే ఇచ్చింది అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ తుమ్మల ప్రశ్నించారు. ప్రస్తుత వానాకాలం వరి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముందుగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కేంద్రాలకు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల వర్గాలు చెప్తున్నాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాల్లో ముందే వానాకాలం, వరి సాగు కావడంతో కోతలు కూడా ముందే మొదలవున్నాయి. అందుకు అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు 4,496 పిఎస్సిఎస్ కేంద్రాలు, 2,102 ఐకేపీ సెంటర్లు, 541 ఇతర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.